constitutional amendment starts. Constitution అంటే what is constitution అని అడిగితే rules and regulation చెప్పండి అందరూ. What is constitution? Constitution అంటే ఏంటి? తెలుగులో రాజ్యాంగం అంటే ఏంటి? ఏం చెప్పండి, రాజ్యాంగం అంటే ఏంటి? చేయాల్సిన పనులు, చేయకూడని పనులు. ముఖ్యమంత్రి ఏమేమి పనులు చేయాలి, ముఖ్యమంత్రి ఏం పనులు చేయకూడదు. పౌరుడు ఒక స్టూడెంట్ ఏం పని చేయాలి, ఏం పని చేయకూడదు. ఒక స్త్రీ ఏం పని చేయాలి, ఏం పని చేయకూడదు. ఇదే రాజ్యాంగం. ఆ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజే ఈరోజు రిపబ్లిక్ డే. ఎన్నో తారీఖు అది? జనవరి 26, 1950. ఆ ఎప్పుడు దాన్ని రాజ్యాంగం ప్రారంభించింది, ఎప్పుడు రాయడానికి ఈ కమిటీని ఎప్పుడు ఫామ్ చేశారు? 1949 నవంబర్ 26. చెప్పండి ఒకసారి, రాజ్యాంగాన్ని రాయమని అది ఎప్పుడు స్టార్ట్ చేశారు దాన్ని రాయడం? 1949 నవంబర్ 26. అది రాయడం అనేసి ఎన్ని రోజులు పట్టింది? 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు, దాదాపు 3 సంవత్సరాలు. దీనిలో ఆ భారత, ఇందాక చెప్పారు, భారత రాజ్యాంగం అనేది ప్రపంచంలో కల్లా గొప్ప రాజ్యాంగం అని. అది ఎందుకు గొప్ప రాజ్యాంగం అయిందంటే, వినాలమ్మా, ఎందుకు గొప్ప రాజ్యాంగం అయిందంటే, అన్ని సంవత్సరాలు రాశారు. అన్ని సంవత్సరాలు ఎందుకు రాశారయ్యా? ఏదో ఒకటి రాయవచ్చు కదంటే, 130 దేశాల రాజ్యాంగాలను చదివారంట. రేపు వాళ్ళలో మొట్టమొదటి ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, తర్వాత అల్లాడి కుప్పస్వామి అయ్యర్ గారు, కెఎం మున్షి గారు, ఎన్ రాజగోపాల స్వామి అయ్యంగారు గారు, మహమ్మద్ సాదల్లా గారు, ఎన్ మాధవి మీనన్ గారు, డిపి కైతాన్ గారు. ఈ పేరు లేకపోతే వాళ్ళు బాధపడతారు. వాళ్ళే ఆ మెయిన్ డ్రాఫ్టింగ్ కమిటీలో ఉన్నారు. ఇంకా ఇందాక చెప్పారు మన వాళ్ళు చాలామంది, దానిలో 99 మంది అని, 600 మంది అని, 300 మంది అని, మొత్తాన్ని వాళ్ళందరూ ఒక్కొక్క బాధ్యత చెప్పారు. కానీ రాసే బాధ్యత చెప్పిన వాళ్ళు ఈ 7 మెంబర్స్. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న 2 విషయాలకు వస్తున్నా. ఈ రాజ్యాంగ కమిటీకి కాన్స్టిట్యూషనల్ ఆ డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ గా ఉన్న వ్యక్తి ఎవరు చెప్పాలి? అందరు చెప్పాలి. రాజ్యాంగాన్ని రాసినటువంటి వ్యక్తి బాల్యంలో, మీ వయసులో ఆయన స్కూల్లో చదువుకోనే లేదు. భారతదేశస్తుడు, సార్ నేను చేస్తాను సార్ అన్నాడు, లోపలికి రమ్మన్నాడు. మొత్తం ఈ క్లాసు ఆన్సర్ రాని వాళ్ళందరూ లేచిరే, సార్ తప్పు చేస్తున్నారు సార్, అతను లోపలికి వస్తే ఈ క్లాసు మైలు పడుతుంది, ఈ క్లాసు అంటవుతుంది, వాడు క్లాసులోకి వస్తే మేమందరం బయటకు వెళ్తామని వాళ్ళు పుస్తకాలు తీసుకుని బయటికి బయలుదేరారు. మాస్టర్ గారు, మాస్టర్ గారే అప్పుడైనా ఇప్పుడైనా మాస్టర్ గారు ఏం కోరుకుంటారంటే, మన పిల్లలు బాగా చదవాలని కోరుకుంటారు. సరే బయట నుండి చెప్పానంట, బయట నుండి లెక్క ఆన్సర్ చెప్పాడంట. గ్లాప్స్ కొట్టాలి ఇప్పుడు గట్టిగా. బయట ఆన్సర్ చెప్పాడు, లోపల ఉన్నారేమో ఆన్సర్ రాలేదు. చివరికి నువ్వు క్లాసులోకి రావడానికి వీల్లేదన్న వ్యక్తి, నువ్వు క్లాసులోకి రావు, నువ్వు రావడానికి వస్తే మేము బయటకు వెళ్తామన్నటువంటి వ్యక్తి 130 దేశాల యొక్క రాజ్యాంగాన్ని చదవడానికి దేవుడు హెచ్చించాడు. ఇప్పుడు కూడా ఏ రాజ్యాంగాన్ని చదవడైనా 130 దేశాలు చెప్పారు మాస్టర్ గారు, చెప్పారు అక్షరం అనే ఆయుధం. ఈ స్కూల్ 27 సంవత్సరాల క్రితం జాండేవ్ డే గారు పెట్టారు, మన డైరెక్టర్ గారు నడిపిస్తున్నారు, టీచర్స్ సహాయం చేశారు, ఎంతోమంది మారుతూ ఉన్నా కానీ ప్రిన్సిపాల్స్ ఎంతోమంది వచ్చారు, వాళ్ళు సహాయం చేశారు. ఇప్పుడు మా వంతు వచ్చింది, మేము కూడా మీకు చెప్తున్నాం, అక్షరాలు నేర్చుకోండి, చదవడం రాయటం నేర్చుకోండి, టీచర్స్ని గౌరవించండి, అమ్మా నాన్నని గౌరవించండి. మళ్ళీ చెప్తున్నా, క్లాసులోకి రావద్దు, అతను వస్తే మేము బయటకు వెళ్తామన్న వ్యక్తి ఈ భారతదేశం ఎలాగే నడవాలో రాశాడు. మళ్ళీ క్లాప్స్ కొట్టాలి. ఈ భారతదేశంలో రాష్ట్రపతి ఏం చేయాలో రాశాడు. భారతదేశానికి ప్రథమ పౌరుడు ఎవరు చెప్పండి? రాష్ట్రపతి. 28 రాష్ట్రాలకి ప్రథమ పౌరులు ఎవరు? గవర్నరు. గవర్నర్, గవర్నర్ ఏం పనులు చేయాలో రాశాడు. ఒక అంటరాని వాడు, ఒక అస్పృశ్యుడు. ఈ భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప మేధావులు, పండితులు ఏమి మాట్లాడాలో, ఏమి మాట్లాడకూడదు కూడా రాసిచ్చాడు. అదే భారత రాజ్యాంగం, ఇండియన్ కాన్స్టిట్యూషన్.